యా ప్రస్మితులకి నమస్కారం. నాతోటి ఈ ప్రెస్మీట్లో పాల్గొంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి దళిత శక్తిని అందించడం కోసం ఒక నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో ప్రధానంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఆయా జిల్లాల పార్టీ నాయకులు రీజనల్ కమిటీ కోఆర్డినేటర్లు ఇచ్చినటువంటి పేర్లతోటి ఇంకా అనౌన్స్మెంట్ జరగలేదు కానీ పైన ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఆ కమిటీల్లో ఉన్నారు. సో మిగతా కమిటీ మెంబర్స్ని కూడా కోఆర్డినేట్ చేసుకొని ముందుకు పోవటం కోసం ఏర్పాటు చేసినటువంటి సభ, దానికి ముందుగా ప్రెస్ తోటి మాట్లాడటం కోసం మీ ముందు మేమందరం కూడా కూర్చున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఇఫ్ ఎనీ సోషల్ మీడియా, మీ అందరికీ శ్రీను, మీ అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తూ మేము నిర్మించబోయే ఈ రాష్ట్ర వ్యాపిత దళిత శక్తి ఒకే ఒక రణ నినాదంతో ముందుకెళ్ళబోతా ఉన్నాం. ఆ రణ నినాదం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు ఈ సమాజాన్ని ఎస్టిమేట్ అయ్యాలంటే ఈ సమాజం అభివృద్ధి చెందిందా లేకపోతే తిరోగమన దిశలో ఉన్నదా చెప్పాలంటే ఆయన చెప్పినటువంటి ఒక అంశం మహిళల అభివృద్ధి జరిగిందా లేదా చూడమన్నాడు. ఆకాశంలో సగం భూమిలో సగం అంటాం. కార్పొరేటర్ గారు కూర్చుండమ్మా. మహిళా శక్తిని భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచన విధానాన్ని అమల్లో పెడుతున్నటువంటి వయస్సులో చిన్నవాడైనా ఒక 100 సంవత్సరాల అనుభవాన్ని తన పాదయాత్రల ద్వారా, అది ఓదార్పు యాత్ర కానివ్వండి, సంకల్ప యాత్ర కానివ్వండి, రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా తను నిర్మించినటువంటి ధర్నాలు కానివ్వండి, బహిరంగ సభలు కానివ్వండి, ఢిల్లీతో సహా దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసినటువంటి ఒక యువకుడు, ఒక దార్శనికుడు, ఈ దేశం వెనకబడిపోవటానికి కారణాలను వెతికి దానికి పేదరికమే ప్రధానమైన కారణమవుతుంది, ఈ పేదరికాన్ని నిర్మూలించకపోతే మనం ప్రజలకు నాయకత్వం టెంపరరీగా వహించటం దండగమారిన పని అవుతుంది అని చెప్పి ఒక కవి చెప్పినటువంటి అంశం జీవితంలో నీకు ఎదురైనటువంటి అనేకమైన అనుభవాల్ని ఆహ్వానించు, నీ గడప దాటి వాటిని ఇంట్లో పెట్టుకో, ప్రతి అనుభవం నీకు ఒక గుణపాఠం అవుతుంది, ఆ గుణపాఠాలని తీసుకుని ముందుకు పోగలిగితే తిరుగులేని నాయకుడిగా తయారవుతాడు ఏ నాయకుడైనా సరే
దీన్ని అక్షరాల ఆమోదించి సమాజాన్ని 9 సంవత్సరాలు చదివినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు అటు పూలే ఇటు అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో రాజ్యాంగం ఏం చెప్పిందో రాజ్యాంగాన్ని ప్రజల దగ్గరికి చూయించే క్రమంలో తను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక రణ నినాదం ఈ రోజు ఎస్ఎస్ఎల్ ఈ రాష్ట్రవ్యాప్తంగా ఇవ్వదల్చుకున్నది దీని నేను పెద్దలతోటి చర్చించాను విజయసాయి రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు అదే విధంగా పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి సజ్జల గారు మిగతా నాయకులందరితోటి కూడా చర్చించాం ఈ రణనినాదం ఏం కాబోతు ఉందంటే మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్లో ఉండి పనిచేసేటప్పుడు ఇంజనీర్ కాకముందు ఎమ్మెల్సీ కాకముందు మేము ఒక నినాదాన్ని రాసేవాళ్ళం ఆ నినాదాన్ని జగన్కి ఎందుకు అప్లై చేయకూడదు అని వచ్చినటువంటి కొత్త ఆలోచన దేశంలో 29 మంది ముఖ్యమంత్రులు వస్తుపోతున్నటువంటి ప్రధానమంత్రులు 75 సంవత్సరాలుగా ఉన్నటువంటి చరిత్ర నేపథ్యం ఎవరు కూడా అందుకోనటువంటి ఒక గొప్పతనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు కాబట్టి నేను దీన్ని సింప్లిఫై చేస్తున్నాను ఈ రణ నినాదం ఏంటంటే జగనన్న ఆలోచన విధానం వర్ధిల్లాలి ఇట్ ఇస్ వెరీ సింప్లిఫైడ్ జగనన్న ఆలోచన విధానం వర్ధిల్లాలి ఏమిటి జగనన్న ఆలోచన విధానం అనే చర్చ జరగాలి పేదరికాన్ని నిర్మూలించే క్రమంలో 165 వేల కోట్ల రూపాయల్ని ఈ దేశంలో 3 సంవత్సరాల్లో తన పరిపాలన ద్వారా ప్రజలకు పంచినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో 75 సంవత్సరాల్లో ఎవడు లేడు ఇది ప్రపంచం మొత్తం యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి డెవలప్మెంటల్ గోల్స్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ వెనుకబడినటువంటి దేశం ప్రాంతాల్లో పేదరికం పోవాలంటే వాళ్ళు కొన్ని మెజర్మెంట్స్ ఇచ్చారు ఈ పద్ధతిలో మీరు పనిచేయండి అని మీ అందరికీ తెలుసు అమర్త్య సేన్ ప్రపంచంలో ఒక నోబెల్ బహుమతి అందుకున్నటువంటి ఒక ఎకానమిస్ట్ ఆయన ఒక మాట అంటాడు భారతదేశం వెనకబడిన దేశం కాదు పేద దేశం కాదు పాలకులకి సరైనటువంటి అవగాహన లేక ఈ దేశాన్ని వెనక్కి నెట్టేశారు ఈ మాటకి అతనికి నోబెల్ బహుమతి వచ్చింది ఆయన దానికి జోడిస్తూ ఏం చెప్పాడంటే పేదరికం పోవాలంటే భారతదేశంలో ఆకలి పోవాలంటే భారతదేశంలో నాయకులు ప్రభుత్వ గోడౌన్లో దాచుకున్నటువంటి అది వరి కానివ్వండి లేకపోతే గింజలు కానివ్వండి బట్టలు కానివ్వండి ఏదైనా సరే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో పెట్టకపోగా ఎప్పుడన్నా వరదలు వచ్చినప్పుడు ఎప్పుడన్నా భూకంపం వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే అన్ని తీసి పంచుతున్నారు ఇది నిరంతరం ప్రజల కోసం డిస్ట్రిబ్యూషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు నిరంతర డిస్ట్రిబ్యూషన్లో ప్రభుత్వాన్ని పెరికి ప్రభుత్వాన్ని లాగి కులాలు మతాలు ప్రాంతాలు తేడా లేకుండా నాకు ఓటేశారా లేదా అని చూడకుండా పేదరికాన్ని మాత్రమే అడ్రస్ చేస్తూ 165 వేల కోట్ల రూపాయలని 3 సంవత్సరాల్లో పంచినటువంటి ఘనత అమర్త్య సేన్ చెప్పినటువంటి ఉదాహరణకి పనికొస్తుంది దానికి తోడుగా ఎవరికైతే ఈ లోన్ పోవాలో ఎవరి కోసమైతే ఈ ప్రభుత్వం ఉండాలో ఎవరితోటి ఈ ప్రభుత్వం పనిచేయాలో ఎవరి ఆత్మ గౌరవం పెంచాలో వీటన్నింటిని చూసినప్పుడు మహిళలు ప్రధానంగా కుటుంబాన్ని కానీ సమాజాన్ని కానీ అనేకమైన ఇబ్బందులున్నా తన కుటుంబాన్ని పైకి తీసుకురావటం కోసం భర్త తాగుబోతైనా అత్తమామలు దాడులు చేస్తున్నా కుటుంబం పట్టించుకోకపోయినా తన భర్తని కాపాడుకుంటూ కుటుంబాన్ని కాపాడుకుంటూ తనకొచ్చి ఉన్నటువంటి పిల్లల్ని కాపాడుకుంటూ ఒక ఆడ మనిషి జగన్ భాషలో చెప్పాలంటే ఒక అక్క ఒక చెల్లి పడే తపన ఏదైతే ఉందో వాళ్ళ పేరు మీద ప్రతి లోను ఇవ్వటం 32 లక్షల ఇళ్ల స్థలాలు ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు
అసలు మేము ఇచ్చేసాం కదా ఇంత ఇంకెందుకు ఇవ్వాలన్నారు. మేము అడుగుతున్నాం, ఓ బుర్రలేని ముసలి నక్క గుర్తుపెట్టుకో, మీరందరూ కలిసి పంచితే ఇంకా 32 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఇళ్ళు లేకుండా ఎందుకున్నారు? వాళ్ళ కోసం జగన్ భూమి ఇచ్చి ఇళ్ళు కట్టిస్తానంటే అది లోతుల్లో మునిగిపోయింది, కొండల్లో ఉంది, గుట్టల్లో ఉంది, ఊరికి దూరంగా ఉందని అన్నారు. ఊరికి దూరంగా 75 సంవత్సరాలు దళితుల్ని ఉంచినటువంటి నేపథ్యం పరిపాలన ఇది కాదా? మీరేమైనా ఊరి మధ్యలో దళిత వాడని చూడగలిగారా? ఎక్కడైనా నిర్మించారా? వేర్ ఈజ్ యువర్ సోషలిస్టిక్ ప్యాటర్న్? యూ హ్యావ్ కిల్డ్ ఇన్ ఆల్ యాంగిల్స్ ది డెమోక్రటిక్ లైన్స్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ థాట్. దీన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది దళితులు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండటం కోసం, ఆయన ఆలోచనని ముందుకు తీసుకెళ్ళటం కోసం మేము నిర్మించబోయే ఈ ఆర్గనైజేషన్ని జగన్ ఆశయాల్లో ఆలోచనలో భాగంగా ముందుకు తీసుకెళ్తున్నాం. జగన్ కాబోతూ ఉన్నాడు గత పాలకులకి ఒక సవాల్. మామూలుగా సినిమాలో హీరో వస్తే వీళ్ళలు ఎలా వేస్తారో, చప్పట్లు ఎలా కొడతారో, ఎందుకు వేస్తారంటే అక్కడున్న విలన్స్కి అందరికి కూడా ఒక హీరో వచ్చాడనే భావన కలుగుతుంది, ఒక వ్యక్తి మనల్ని రక్షించడానికి వచ్చాడనే భావన కలుగుతుంది. సో జగన్ హెస్ బికమ్ ది సవాల్ ఆఫ్ గత పాలకులందరికీ. ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేక అడ్మినిస్ట్రేషన్లో ఈ రాష్ట్రం మొత్తం అప్పులు దివాలా అయిపోయింది. ఇది ఒక శ్రీలంక అని కొంతకాలం, ఇది ఒక వెనిజులా అని కొంతకాలం ప్రచారం చేస్తున్నటువంటి ఈ దుష్ట చతుష్టయానికి పులిస్టాప్ పెట్టాలంటే ప్రతి పేదవాడి గొంతు నోరెత్తి మాట్లాడాల్సిన సమయం సందర్భం ఆసన్నమైందని ఎస్ఎస్ఎల్ భావిస్తూ, పేదల్లో 90% వీళ్ళే ఉంటారు కాబట్టి మా కోసం ప్రభుత్వాన్ని త్యాగం చేస్తూ అవతల పార్టీ వాళ్ళ చేత విమర్శలకు గురవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కుడి భుజంగా ఉండటం కోసం, ఆయన ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మేము ఎంచుకున్న మార్గం జగను పేదలకు ఇచ్చినటువంటి ఆత్మగౌరవ నినాదమే. ఈ 165,000 కోట్ల రూపాయలని పంచటం, జగన్ పేదల పట్ల చూపించిన ఆత్మగౌరవమే మీరనే పప్పు బెల్లాలలాగా పంచుతున్నాడని. జగన్ ఏ కాంట్రాక్టర్ని పోషించలేదు, జగన్ ఏ మీడియేటర్ని దగ్గరికి రానివ్వలేదు. తను ఒక బటన్ నొక్కి వితౌట్ ఎనీ లీక్ ఇన్ ద సిస్టమ్, అక్కడక్కడ ఉంటే ఉన్నాయేమో, తను ఇస్తున్నటువంటి చేయుత కానీ ఆసరా కానీ లేకపోతే అనేకమైన పేర్లతో ఉన్నటువంటి అంశాలని జగనన్న ఈరోజు పేద ప్రజల అకౌంట్లో డైరెక్ట్గా పడేటట్టుగా, గత పాలకుల్లాగా జన్మభూమి కమిటీలు లేవు, మా పార్టీలో ఉండే కమిటీలు కూడా ఏమీ లేవు, పేదరికం ఎక్కడుందో అక్కడ జగన్ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. మహిళలు ఎక్కడుంటాడో అక్కడ జగన్ ఉంటాడు. రిమెంబర్, ఆత్మగౌరవం కోల్పోయిన శక్తులు సమాజంలో ఎక్కడుంటారో ఆత్మగౌరవ బలంగా జగన్ ఉంటాడు. వాస్తవాన్ని బట్టబయలు చేయటం కోసం బయలుదేరినటువంటి ఒక విజనరీగా ఆ అవాగ్యుల రణ నినాదమై జగన్ చేసినటువంటి పాదయాత్ర ప్రత్యక్ష రూపమే
ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమం సంక్షేమం సరే అభివృద్ధి ఎక్కడ అని అడుగుతున్నారు కొంతమంది నేను ఒక సవాల్ విసురుతున్నాను మా పేద వర్గాలకి సంక్షేమంలోనే అభివృద్ధిని మేము చూసుకుంటాం సంక్షేమం మీరు ఒక ఆకాశంలో ఒక రోడ్ ఇస్తే అది మాకు అందదు సముద్రంలో మీరు ఒక కేబుల్ ఇస్తే అది మాకు అనవసరం మా బస్తీలో మా కాలనీలో మా ప్రాంతంలో ఏమైనా జరిగిందా మా కుటుంబానికి ఏమైనా ప్రభుత్వం చేయతనిచ్చిందా ఈరోజు దాదాపు 5 కోట్ల మంది జనాభాలో 4 కోట్ల మంది ప్రభుత్వ పథకాలు అందుకొని ముందుకెళ్తున్న నేపథ్యంలో ఎస్ఎస్ఎల్ మాట్లాడుతూ ఉన్నది సగర్వంగా ప్రకటిస్తూ ఉన్నది జగనన్న ఆలోచన విధానం వద్దనటం కోసం ఒకవేళ జగనన్న ఆలోచన విధానం ఏమిటి అని ఎవరైనా అడిగితే కమాన్ వి ఆర్ ఛాలెంజింగ్ మిమ్మల్ని కూడా పిలుస్తాం జగనన్న ఆలోచన అజెండాని మీ ముందు పెడతాం మీరు కూడా ఇది కాదు తప్పని చెప్పండి భారత రాజ్యాంగం ప్రకారం తప్పుంటే సరిచేసుకుంటాం అంతే కానీ పేదరికాన్ని నిర్మూలించే క్రమంలో ఉన్నటువంటి
పుట్టినటువంటి ప్రతి బిడ్డ మీద ఎవడు చేశాడు అప్పు? ఆంధ్ర రాష్ట్రంలో అప్పు ఉందని చెప్తున్నాడు. రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడైనా చెప్పిందా ఆంధ్రలో అప్పు ఉందని? మిగతా 9 రాష్ట్రాల తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉన్నది. అప్పు తీసుకోకపోతే గడవనటువంటి పరిస్థితి ఈ దేశంలో సృష్టించబడింది. మాకన్నా ముందు 5 సంవత్సరాలే పరిపాలించిన చంద్రబాబు నాయుడే 2 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు. ఎవడు తీర్చాలి? సబ్సిక్వెంట్గా వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా తీర్చాలి. మా ప్రభుత్వంలో కొంత అప్పు చేసి ఉండవచ్చు, కానీ మేము అప్పు చేసింది పేదరిక నిర్మూలన కోసం, మేము అప్పు చేసింది పేదవాడిని కాపాడటం కోసం, మేము అప్పు చేసింది కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా ఉండటం కోసం. కరోనాలో దేశమంతా కూడా అల్లాడుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో జగన్న ఆదుకున్న విధానం, 8 కోట్ల మంది ప్రజలు వలస కార్మికులు ఈ దేశంలో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళారు. మాడభూషి అనే ఒక రైటర్, ఒక న్యాయవాది, నల్సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాసినటువంటి మాడభూషి గారు రాసిన పుస్తకం ఎవరి వలస కార్మికులు, ఎవరి నడకదారులు, నడిచిపోతున్న వాళ్ళు ఎవరు? చూస్తే చేతులెత్తేసిన మోడీ, వారణాసిలో శవాల్ని తగలబెడుతూ ఉంటే, గంగానదిలో శవాలు పొంగి పొట్టలు ఉబ్బి పైకొస్తూ ఉంటే పట్టించుకోనటువంటి కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కరోనా సమయంలో ప్రతి పేదవాడికి అన్నమై, ప్రతి పేదవాడికి మాత్రలై, ప్రతి పేదవాడి చేతిలో మందులై జగనన్న ఆదుకున్న విధానం. ఆంధ్రప్రదేశ్లో నో డెత్స్ ఉంటే ఉండవచ్చు, 1-2. మనిషి ప్రాణం ఎంత విలువైందో పట్టించుకోనటువంటి నాయకులకి ఏం తెలుసు? ప్రాణం విలువ ఎంత ఖరీదైందో తండ్రిని పోగొట్టుకున్న జగనన్న చూపించినటువంటి ఆ హృదయాన్ని పరిచిన విధానం ఏదైతే ఉందో, ది మ్యాగ్నానిమిటీ ఆఫ్ ద లీడర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈజ్ మిస్టర్ జగన్, ఆనరబుల్ సీఎం. ఆంధ్రప్రదేశ్ గుండా ఒరిస్సాలో జార్ఖండ్ ప్రజలు నడిచిపోతూ ఉంటే వాళ్ళకి ఫంక్షన్ హాళ్ళు ఇచ్చి, వాళ్ళకి బస్సులు ఇచ్చి, ఛార్జీలు ఇచ్చి, అన్నం పెట్టి వాళ్ళని ఇంటి దాకా బస్సుల్లో ట్రైన్లో పంపినటువంటి వ్యక్తి జగనన్న. ఎందుకు చనిపోయారు 8 కోట్ల మంది వలస కార్మికులు? దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? చంద్రబాబు నాయుడు. కరోనా వస్తే మీరు ఎక్కడ దాక్కున్నారు? హైదరాబాద్లో. కంటిన్యూస్గా మెడికల్ డిపార్ట్మెంట్ తోటి, కంటిన్యూస్గా వాలంటీర్స్ తోటి, కంటిన్యూస్గా విలేజ్ సెక్రటరీస్ తోటి, కంటిన్యూస్గా బ్యూరోక్రాట్స్ తోటి మాట్లాడుతూనే ఏ మందులు ఇవ్వాలో జగనన్న పారాసిటమాల్తో సహా దీని మన జీవితంతో సహజీవనం చేయబోతూ ఉన్నది అని చెప్తే ఇతనికి ఏమీ తెలియదన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ప్రకటించాడు, కరోనా అనేది జీవితంలో భాగమైపోయింది, సహజీవనం చేస్తుంది, మేము కూడా చేతులు ఎత్తేసామని చెప్పాడు. ఢిల్లీ నిమ్స్ డైరెక్టర్ చెప్పాడు, సహజీవనం చేస్తున్నటువంటి కరోనాని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, మీరు జాగ్రత్తలు పాటించండి అని. జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే, ఇది కరోనా సహజీవనం చేస్తుందట, ఏదో పారాసిటమాల్ వేస్తే పోతుందట, ఆఖరికి ప్రోటోకాల్ మెడిసిన్ ఏమైందంటే పారాసిటమాలే అయింది. జగన్ని విజనరీ అంటారా, డాక్టర్ జగన్ అంటారా, లేదా డాక్టర్ గారి కొడుకు ముఖ్యమంత్రి అంటారా? రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో అనేకమైన ప్రశ్నలు లేవనెత్తుతూ సమాజంలో, ఒకవైపు రైతులు, ఒకవైపు కార్మికులు, ఒకవైపు విద్యా వ్యవస్థ. విద్యా వ్యవస్థను ఎలిమెంటరీ స్కూల్ నుంచే గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ చేశారు. వెంకయ్యనాయుడు గారు ఇప్పుడు దిగిపోయారు కాబట్టి మాట్లాడచ్చు మేము ప్రత్యక్షంగా. వెంకయ్యనాయుడు గారు ఏమన్నారంటే, ఇంగ్లీష్ వస్తే తెలుగు సంస్కృతి ఏమైపోతుంది, ఐఎమ్ అఫ్రైడింగ్ ఆఫ్ తెలుగు కల్చర్ అన్నాడు. మై డియర్ వెంకయ్యనాయుడు, ఐఎమ్ హియర్ టు గివ్ ఏ ప్రాపర్ ఆన్సర్ టు యూ. తెలుగు ఎప్పుడు చచ్చిపోతుంది, మీరు పంచగట్టుకున్నారు, అది తెలుగు నిదర్శనమే. మీ పిల్లలు అమెరికాలో ఉన్నారు, మిమ్మల్ని తాత అని పిలుస్తారు తప్ప హాయ్ గ్రాండ్ ఫాదర్ అని పిలవరు. ఉగాది వచ్చినా సంక్రాంతి వచ్చినా అక్కడి నుంచి అరిసెలు ఇక్కడి నుంచి ఆడకపోతాయో, ఆడి నుంచి ఆడకొస్తాయో, రామోజీరావు గారు చట్నీలు ఇక్కడి నుంచి ఆడకెళ్ళకపోతే అది బతికే ఉంది. మీరు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియం పెట్టడానికి వీల్లేదని. ఎస్ కమాన్ జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ ది ఈవెన్ కోర్ట్స్. హైకోర్టు వర్డిక్ట్ అగెన్స్ట్
చూసుకుంటే మనం ప్రత్యేకంగా చూస్తాం. మనమైతే ముందు తెలుగు పేపర్ చూసి తర్వాత హిందీ ఇంగ్లీష్ పేపర్కి వెళ్తాం. బట్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ లవ్స్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఈజ్ సంథింగ్ లైక్ ఏ బూస్ట్. దీన్నే పెరియార్ అంటాడు, అంబేద్కర్ గురువుగా ప్రకటించిన పెరియార్, ఇంగ్లీష్ ఈజ్ ఏ లింకింగ్ లాంగ్వేజ్ టు ది గ్లోబ్. ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి ఇంగ్లీష్, దీన్ని పేదవాళ్ళకి ఎందుకు ఇవ్వరు? గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు పెట్టరు? అందుకే తన భార్యని చదువు చెప్పి టీచర్గా చేశాడు, తన గురువుగా మారాడు, ఇంగ్లీష్ నేర్పాడు, దానిలో వ్యతిరేకించారు. ఈ దుష్ట చతుష్టయం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి తిన్నది అరక్క, రోజు ఇబ్బంది పడి వచ్చిరాని తెలుగుతోటి లోకేష్ లాంటి వాళ్ళు, వాళ్ళకి జన్మదినానికి వర్ధంతికి లేకపోతే జయంతికి తేడా తెలియనటువంటి వాళ్ళు, మంగళగిరి అని పలకలేక మందలగిరి అని పలికేటటువంటి వాళ్ళు, లేకపోతే స్వరాజ్యం అని పలకలేక దాన్ని గందరగోళంగా చెప్పేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మనకు నేర్పుతున్నారు ఈ తెలుగు మీడియమే ఉండాలి, తెలుగు రాని వాడు తెలుగు మీడియం నేర్పే దశలోకి మనం వెళ్ళిపోయాం. కాబట్టి జగన్మోహన్ హ్యాస్ టేకన్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ ఛాలెంజ్. హీ బికెమ్ ఏ ఛాలెంజ్ టు ది తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ అండ్ అదర్స్. అదర్స్ అంటే ఎవరుంటారో మాకు తెలియదు. ఈ శక్తుల్ని మొత్తాన్ని అడ్డుకోవటం కోసం, ఈ శక్తుల మొత్తానికి అడ్డుకట్ట వేసి జగన్కి కుడిభుజంగా నిలబడటం కోసం రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ ఒక సామాజిక దృక్పథంతో, సామాజిక న్యాయం కోసం మాకు పదవులు వచ్చాయి, ఎస్సీ ఎస్టీ బీసీలకి పదవులు వచ్చాయి. ఆ పదవుల్లో ఆడవాళ్ళు కూర్చున్నారా మగవాళ్ళు కూర్చున్నారా మాకు అనవసరం. 78% ఈరోజు సోషల్ జస్టిస్ చేసి అన్ని పదవుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టినటువంటి విధానం పేద ప్రజల్ని, దిస్ ఈజ్ వాట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటిది, పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ. ఈరోజు ఒక నిర్ణయం చేసే శక్తి ఉండకపోవచ్చు, బట్ ది పొలిటికల్ పవర్, ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, రకరకాలుగా ఉన్న డైరెక్టర్స్, ఈరోజు చూడండి ప్రతి కారుకి ఇన్స్టాల్మెంట్ కట్టినా కట్టకపోయినా ఒక పెద్ద బోర్డు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు డైరెక్టర్. ఎస్, వీ ప్రౌడ్ ఆఫ్ జగన్. ఈ సామాజిక దృక్పథాన్ని ఎవడందించాడు ఇంతకాలం? చంద్రబాబు నాయుడు ఒకవేళ నువ్వు అందించినట్లయితే నీ కుప్పం ఈరోజు తగలబడబోతూ ఉన్నది, నీకు వ్యతిరేకంగా నీ కుప్పం నిన్ను జరిగిపో అవతలకు అంటున్నది, నీ కుప్పం నిన్ను ఇక్కడి నుంచి తిరిగి రాకు, మళ్ళా అక్కడే ఉండు హైదరాబాద్లో అంటున్నది. నీకు ఇక్కడ ఇల్లు లేదు, నీకు ఇక్కడ కేర్ ఆఫ్ అడ్రస్ లేదు, ఓటు లేదు, కాబట్టి చంద్రబాబు నాయుడు నువ్వు వెళ్ళిపో, జగన్ వస్తున్నాడు ఇక్కడికి, జగన్ తరపు మనుషులు వస్తున్నారు ఇక్కడ డెవలప్మెంట్ కోసం అని చెప్తున్నటువంటి ఒక నేపథ్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో జగనన్న ఆలోచన విధానం వర్ధిల్లాలని, దానికోసం పనిచేస్తూ ఉన్నాం. రెండవ వైపు డీసెంట్రలైజేషన్ అండ్ డెవలప్మెంట్, మూడు రాజధానుల విధానం. జగన్ స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు, గత చరిత్ర తంతే చెన్నై నుంచి కర్నూలులో పడ్డాం, తంతే కర్నూలు నుంచి హైదరాబాద్లో పడ్డాం, 62 సంవత్సరాల తర్వాత హైదరాబాదు మాకు ప్రత్యేక తెలంగాణ కావాలంటే ఆంధ్ర వాళ్ళందరూ ఎల్లగొట్టండి అని పార్లమెంటుకి తలుపులు మూసేసి లైట్లు ఆపేసేసి రాష్ట్రాన్ని విడగొట్టామంటే దిక్కులేదు. అమరావతి అనే ఒక రాజధాని, రైతులందరూ ఫ్రీగా ల్యాండ్ ఇచ్చారని చెప్తున్నాను ఇక్కడ, నేను ఐఎమ్ మేకింగ్ ఏ సీరియస్ కామెంట్ అని అమరావతి ప్రజెంట్స్ రైతులు, మీరు నిజంగా రైతులైతే మీ భూమిని చంద్రబాబు నాయుడికి ఫ్రీగా ఇచ్చారా? లేదు. మీ భూమిని మీరు ఒక కమర్షియల్ ప్లాట్కో, ఒక ఇంటి స్థలానికో, ఈ రెండింటికి బ్యాలెన్స్ చేసి మీకున్న ఎకరాన్ని ఇచ్చారు. యూ హ్యావ్ బికమ్ నో మోర్ ప్రజెంట్, మీరు రైతుగా లేరు అక్కడ, మీరు ఒక రియల్ ఎస్టేట్ రూపంలో వెళ్ళిపోయారు. మీకు కమర్షియల్ ప్లాట్ ఉంది, కమర్షియల్లో ఒక ఇంటి స్థలం ఉంది, దాన్ని అమ్ముకోవచ్చు, అమెరికా పిల్లలతో వెళ్ళిపోవచ్చు అనే ఒక ఆలోచనలో మీరున్నారు. జగన్ మూడు రాజధానులు, మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఎప్పుడైతే చెప్పాడో, మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందితే అమరావతి ఏం పోతుందని గగ్గోలు పెడుతున్నటువంటి ఓ రియల్ ఎస్టేట్ పేరుతోటి పాదయాత్ర చేస్తున్నటువంటి, మొన్నటిదాకా న్యాయస్థానంటూ దేవస్థానం, ఇప్పుడు అమరావతి టు అరసవల్లి చేస్తున్నటువంటి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారులారా, ఓ రే భూమిని అమ్ముకున్నటువంటి రైతులుగా మీరు వస్తున్న మోసగాళ్ళారా, ఒకసారి గుర్తుపెట్టుకోండి, జగన్ చేస్తున్నటువంటి డీసెంట్రలైజేషన్, ఇది ఎప్పుడో అంబేద్కర్ చెప్పింది, ఉత్తరాంధ్ర ఎదగాలి, రాయలసీమ ఎదగాలి, అమరావతి ఎదగాలి, శాసనసభ అక్కడే ఉంటుంది. లెజిస్లేటివ్ క్యాపిటల్ ఈజ్ అమరావతి ఓన్లీ. హూ సెట్ అమరావతి ఈజ్ గోయింగ్ టు మిస్? నో, నాట్ అట్ ఆల్. అమరావతి ఈజ్ గోయింగ్ టు స్టిల్ దేర్.
మీరు కట్టిన నారాయణ బ్లాక్స్ స్కూల్స్ అక్కడే ఉన్నాయి. నారాయణ కాన్వెంట్ స్కూల్ కోసం బ్లాక్లు కడతారు చూడండి. మీ నారాయణ స్కూల్ కట్టినప్పుడు మీరు ఏమన్నా ఇవన్నీ టెంపరీ అన్నారు, అవి అక్కడే ఉన్నాయి. వాటితో పాటు కొన్ని వస్తాయి. శాసన వ్యవస్థ రాజధాని అక్కడే ఉంటుంది. బట్ ఎకనామిక్ క్యాపిటల్ ఈజ్ గోయింగ్ టు బి వైజాగ్ అండ్ జ్యుడిషియరీ క్యాపిటల్ ఈజ్ గోయింగ్ టు బి ఎట్ కర్నూల్. ఈ మూడింటిని సమానంగా అభివృద్ధి చెందకపోతే హూనాస్ ఆఫ్టర్ 20 ఇయర్స్ ఒక ఉద్యమం రావచ్చేమో. ఆ ఉద్యమానికి ఎవరు సమాధానం చెప్పాలి? అందుకే 10 అడుగుల ముందు చూడగలిగిన వాడే నాయకుడు అవుతాడు, వాడే దార్శనికుని అవుతాడు. జగన్మోహన్ రెడ్డి గారి దార్శనికత, ఒకవేళ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాం, గ్రేటర్ హైదరాబాద్ కావాలని రాయలసీమ వాళ్ళు బయలుదేరితే మళ్ళా ఇంకొకసారి ముక్కలు చెక్కలవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వైజాగ్ మా ప్రాంతం తరతరాలుగా వెనకబడిపోయింది. దీన్ని ఎవడు బాగు చేయాలంటే ఈ ప్రాంతం ఒకవేళ మళ్ళా ఉద్యమాలు రావచ్చు. ఉద్యమానికి పుట్టినటువంటి ప్రాంతం ఈ శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ. ఇక్కడ ఉద్యమాలు లేవని కాదు, ఇక్కడ జరిగినటువంటి ఉద్యమాలు, రీసెంట్గా చనిపోయినటువంటి ప్రజాకవి ఇక్కడే ఉన్నాడు. ఇవన్నీ చూసినప్పుడు రాబోయే తరాల కోసం, జగన్మోహన్ రెడ్డి తన కోసం కాదు, రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నటువంటి డీసెంట్రలైజేషన్ డెవలప్మెంటల్ యాక్టివిటీ, ఖచ్చితంగా మూడు రాజధానుల్లో వైజాగ్ ఒక క్యాపిటల్, ఎకనామిక్ క్యాపిటల్ కాబోతూ ఉన్నది. దీన్ని ఆపాలనుకుంటే నేను మోటి భాషలో చెప్పాలంటే మీ అబ్బతరం కాదు, ఎవడి తరం కూడా కాదు. సో డీసెంట్రలైజేషన్ని ముందుగా ఊహించి చేస్తున్నటువంటి ఒక పెద్ద కర్తవ్యంగా, అపోజిషన్ వచ్చినా సరే సమాధానం చెప్పడానికి సిద్ధమైనటువంటి వ్యక్తిగా, సోనియా గాంధీని వ్యతిరేకించి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టి 151 సీట్లతోటి గెలిచినటువంటి మగాడిగా మీరంతా జగన్మోహన్ ముందు, ఆయన ఆలోచన ముందు. కాబట్టి ఆయన ఆలోచనలో భాగమై, ఆయన నడకలో నడకై, ఆయన ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడుతూ ఎస్ఎస్ఎల్ ప్రధానంగా ముందుకు పోతున్న నేపథ్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. ఇస్ దేర్ ఎనీ క్వశ్చన్ టు ఆస్క్? మా లైన్లోకి వచ్చినట్టే కదా. ఓహో, అమరావతి రాజధానిని బీజేపీ చూద్దాం. వీఆర్ త్రోయింగ్ ఏ ఛాలెంజ్ టు ది, అదే ఐ గాట్ ఇట్. అసలు రమేష్ స్టాండ్ ఏంటో చెప్పమనండి. ఆయన తెలుగుదేశం వైపు ఉన్నాడా, చంద్రబాబు నాయుడికి అడ్వైజర్గా ఉన్నాడా, లేకపోతే బీజేపీలో ఉన్నాడా? ఒకవేళ బీజేపీ అమరావతినే ఉంచుతుంది అనుకుంటే ఇన్ని సంవత్సరాలు గాడిదలు కాస్తున్నారా? మీ ప్రధాని కదా వచ్చి ఇక్కడ ఇనాగ్రేట్ చేసిపోయింది. మీ ప్రధాని కదా పార్లమెంటు నుంచి, గంగానది నుంచి మట్టి నీళ్లు తీసుకొచ్చి మన ముఖాన చల్లిపోయింది. ఏం చేశారు? వాట్ ఈస్ ద రిప్లై ఫ్రమ్ ద బీజేపీ? దాన్ని ఆపడం ఎవడి తరం కాదు అనుకుంటే అసలు మీ తరం బూతులు మాట్లాడకూడదు. మీరు ఎవరిని ఆపే శక్తి మీకు లేదు. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో గుండు సున్నా. అందుకే పవన్ కళ్యాణ్ని అరువు తెచ్చుకొని ఒక నటుడిగా ముందు పెట్టి వీళ్ళు తోలుబొమ్మలాట ఆడిస్తూ ఉన్నారు. పాతకాలంలో తోలుబొమ్మలాట వెనకాల ఉంటాడు. దిస్ ఈజ్ అవర్ రిప్లై టు ది. యా, సీ, వెన్ ద వర్డిక్ట్ హ్యాస్ బిన్ గివెన్ బై ది హానరబుల్ హైకోర్ట్, మాకున్నంత గౌరవం కోర్టుల మీద ఇంకెవరికి లేదు. కోర్టుల్ని మేనేజ్ చేసింది వాళ్ళు, కోర్టుల్ని గౌరవించింది మేము. మాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినా సరే వీ యాక్సెప్ట్ ఇట్. కానీ కోర్టుల్ని రోజు మేనేజ్ చేసి ముందుకెళ్ళింది తెలుగుదేశం బీజేపీ వాళ్ళు. కాబట్టి కోర్టు, హైకోర్టు మూడు రాజధానుల మీద స్ట్రక్ డౌన్ చేసిన మేము ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళేమందంటే, సుప్రీంకోర్టు అపెక్స్ కోర్ట్ ఇన్ దిస్ కంట్రీ. సుప్రీంకోర్టు కన్నా పెద్ద కోర్టు ఈ దేశంలో లేదు. జిల్లా కోర్టులో ఓడిపోతే, తాలూకా కోర్టులో ఓడిపోతే జిల్లా కోర్టుకి వెళ్తాం, జిల్లా కోర్టులో ఓడిపోతే హైకోర్టుకి వెళ్తాం, హైకోర్టులో ఓడిపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం. సుప్రీంకోర్టుకు వెళ్తే మనం వరల్డ్లో ఉన్నటువంటి యునైటెడ్ ఆర్గనైజేషన్కి వెళ్ళాం. సుప్రీంకోర్టు ఇది అపెక్స్ కోర్ట్. ఎస్, మేము దాన్ని అప్రోచ్ చేసాం. మాకున్న పరిస్థితుల్లో మేము మూడు రాజధానులు పెట్టాలనుకుంటున్నాం. బట్ ఇదే హైకోర్టు ఇచ్చినంత మాత్రం సుప్రీంకోర్టు ఇవ్వకూడదని ఎవరుందా?
ఒకవేళ సుప్రీం కోర్టును కూడా మేనేజ్ చేశారనుకోండి చూస్తాం విల్ సీ దెన్ బట్ డోంట్ ట్రై టు కర్టైల్ అవర్ ఐ మీన్ అవర్ రైట్ రేషనలైజేషనా నేషనలైజేషన్ వాట్ ఈస్ దట్ నేషనలైజేషన్ వాట్ ఈస్ దట్ నేషనలైజేషన్ స్కూల్స్ని స్కూల్స్ని ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేస్తూనే స్కూల్లో దూరంగా ఉన్నటువంటి కొన్ని స్కూల్స్ టీచర్స్ సరిగా లేక పిల్లలు సరిగా లేకపోతే మెర్జ్ చేస్తాం దగ్గరగా ఇది మేము చేసింది కూడా కాదు అంతకుముందు ప్రభుత్వం కూడా చేసింది ఆ ప్రభుత్వం కూడా ఏడ్చింది కౌన్సిల్లో నేనున్న 8 సంవత్సరాలు కౌన్సిల్లో ఉన్నటువంటి టీచర్ ఎమ్మెల్సీలు దీని మీద వాదించారు విన్నాం వాళ్ళకి వాళ్ళకు కూడా సమాధానం చెప్పాను దే ఆల్సో యాక్సెప్టెడ్ రేషనలైజేషన్ ఎందుకంటే మనం కూడా మనం ఇచ్చినంతగా యూనిఫామ్ కానీ పుస్తకాలు కానీ బ్యాగ్ కానీ లెదర్ ఐ మీన్ చెప్ప షూస్ కానీ డ్రెస్ కానీ ఎవడూ ఇవ్వలేదు జగన్ అన్న ఇస్తున్నటువంటి ఎడ్యుకేషన్ మీద ఇన్క్లూడింగ్ ల్యాప్టాప్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ హయ్యర్ క్లాస్ ఇన్క్లూడింగ్ బ్యాగ్ దళిత పిల్లల ఇళ్ళకొచ్చి వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ కాళ్ళ ఆదులు ఏ సైజులో ఈ షూ ఉంటుందో అని కొలుసుకొని పోతున్నటువంటి రిలయన్సో టాటో ఏ కంపెనీకి అయితే వచ్చిందో వాళ్ళు దళిత పిల్లల కాళ్ళు పట్టుకొని ఆది తీసుకొని పోతున్నారు మాకు ఆత్మగౌరవం పెరిగింది ఊరికి దూరంగా నెట్టబడ్డ కులాల పిల్లల దగ్గరికి వచ్చి మా కాళ్ళు పట్టుకొని కొలతలు తీసుకొని మీరు మేము అన్టచబుల్స్ అయినా సరే వ్యాపారం కోసం మా దగ్గరికి జగన్ అన్న వాళ్ళని పంపించాడు వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఏ ప్రభుత్వం ఇచ్చింది షూ ఏ ప్రభుత్వం ఇచ్చింది యూనిఫామ్ అండ్ బ్యాగ్ అండ్ బుక్స్ ఒకవైపు తెలుగు ఒకవైపు ఇంగ్లీష్ టు అండర్స్టాండ్ ఈజీలీ ఒకవేళ ఎక్కడ ఒకడ ఒక చోట లేట్ అయ్యి ఉండొచ్చేమో పంచడంలో బట్ జగన్ అన్న చాలా స్పష్టంగా పిల్లలకి ఇచ్చే దానిలో విద్యాదీవెన కానివ్వండి లేకపోతే ఇంగ్లీష్ మీడియం కానివ్వండి ఆయనకున్నటువంటి పర్ఫెక్ట్ ఆలోచన విధానాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ఆస్వాదిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకో క్వశ్చన్ ఏదో ఉన్నట్టుంది మీకు అంటే రౌండ్ టేబుల్ అభిప్రాయాలు తీసుకోవచ్చు డెమోక్రసీ కదా ఇవ్వండి రేపు వచ్చి మీరు అది కూడా ఇవ్వండి మీ సలహా ఇవ్వండి మీరు ఆల్రెడీ తీసుకున్న తర్వాత అభిప్రాయాలు ఎందుకు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేస్తాం